జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యానికి విద్యకు వేశారు వేశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ తాజాగా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట సంచలనం అవుతున్న అంశం ఏంటి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా నిలిచిపోబోతుందా అంటే ఇక్కడ రెండు అంశాలు నిలిచిపోవడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్న కోరిక అనేది కూడా హల్చల్ చేస్తుంది ఒక వార్త వాస్తవానికి అది కూడా నిజమే ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుల సంఖ్య తగ్గాలి అనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుందంట ఎందుకు అంటే ఆరోగ్యశ్రీని ఇప్పటికే చాలా వరకు మెరుగుపరిచారు ఆరోగ్యశ్రీ ద్వారా వెయ్యి రూపాయలకు మించి వైద్యం చేయించుకునే వాళ్లకు పూర్తిగా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ప్రభుత్వమే ఆ ఖర్చులన్నీ కూడా భరిస్తుందని చెప్పారు దీంతో ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కనుక అందితే ఎందుకంటే చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఎందుకు వస్తాయి వైద్యం పూర్తి అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు మరణించిన తర్వాత అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుంటారు వాళ్ళకి రాలేనప్పుడు ఆ ఫండ్ ఎంత ముందంటే లిమిట్ ఎక్కువ ఉండేది కాబట్టి ఇప్పుడు వెయ్యి రూపాయలకే చేసేసారు కాబట్టి ఇమీడియట్గా ముందే ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేస్తారు ఆరోగ్యశ్రీ వర్తింపు చేసినప్పుడు ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు రుణ సహాయం పొందిన తర్వాత ఇంకా మళ్ళీ రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉంటుంది అంటే వైద్యం కోసం ఖర్చు పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నప్పుడు ఇక సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఉండదు క్రమంగా ఆరోగ్యశ్రీ కనుక పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి వచ్చేస్తే అంటే ప్రతి ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రి ఏదైతే ఉంటుందో అక్కడ మెరుగైన వైద్య సేవలు అందిస్తే కనుక ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉండదు అనేది ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రత్యేక దృష్టి సారించింది వేల సంఖ్యలో వ్యా వ్యాధులను కూడా చేర్చింది ఆరోగ్యశ్రీలో వెయ్యి రూపాయలు బిల్లు దాడితే ఆ జబ్బును ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చి భారీ సంస్కరణలకే తెరచేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికి కొనసాగింపుగా పేదలకు మరింత మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా మరికొన్ని కీలక సంస్కరణలను ప్రవేశపెడుతుంది ఇందులో భాగంగా ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఆ ఆసుపత్రులకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జాయింట్ కలెక్టర్ కూడా ఆసుపత్రిని విజిట్ చేయాలి క్రమం తప్పకుండా సడన్ విజిట్స్ చేసి ఒకవేళ సరిగ్గా ఆరోగ్యశ్రీ సేవలు సరిగ్గా అందకపోతే గనక పేషెంట్లకి ఇమీడియట్గా ఆసుపత్రి మీద యాక్షన్ తీసుకోవాలి అవసరమైతే వాళ్ళతో ఆరోగ్యశ్రీ వాళ్ళకి రద్దు చేయాలి ఆ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ నుంచి మినహాయించాలి ఆసుపత్రిని ఇది కూడా సీరియస్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేసేశారు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పంపే దరఖాస్తుల సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది అనేది సో అది ప్రధాన లక్ష్యం సో క్రమక్రమంగా రిలీఫ్ ఫండ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అదే జరిగితే అనే పథకం అవసరం లేదు ఆ దిశగా ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు చేస్తున్న అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి